ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి ఆ మధ్య సింగిల్ జడ్జి ఉత్తర్వులు వచ్చినప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు గట్టిగా స్పందించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అయిపోయాక ఆ అంశంపై ఈ పార్టీలు కోర్టుకెక్కాయి. వాటి నిర్వహణ గురించి టీడీపీ నేతలు, జనసేన వాళ్లు వేర్వేరు పిటిషన్లు వేశారు. వాటిని రద్దు చేయాలనే డిమాండ్ను సామూహికంగా చేశారు. ఆ మేరకు ఏపీలో పోలింగ్ పూర్తయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. వాటి నిర్వహణకు బోలెడంత ఖర్చైనప్పటికీ పోలింగ్ను రద్దు చేస్తున్నట్టుగా ఆ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని కూడా కోర్టు అప్పుడు ఆదేశించింది. ఆ ఆదేశాలపై టీడీపీ సంబరంగా స్పందించింది. అలాగే జనసేన కూడా న్యాయం గెలిచిందంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు స్పందించారు. ఆ స్థానిక ఎన్నికలు సింగిల్ జడ్జి ఉత్తర్వుల మేరకు రద్దు కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెంపదెబ్బ తగిలిందని, న్యాయం గెలిచిందని ఆనందంగా స్పందించారు. అయితే ఇప్పుడు సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఆ ఎన్నికల కౌంటింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో ఈ ఎన్నికల పోలింగ్ జరిగిందే కోర్టు ఆదేశాల మేరకని వేరే చెప్పనక్కర్లేదు. రేపు పోలింగ్ జరుగుతుందనగా కూడా ఈ అంశంపై కోర్టులో విచారణ జరిగింది. ఆఖరి నిమిషంలో కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే పోలింగ్ జరిగింది. అయితే అనంతరం ఒక కోర్టు ఈ ఎన్నికలను రద్దు చేయగా ఏపీఎస్సిసి ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఇప్పుడు ధర్మాసనం కౌంటింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఈ ఎన్నికలను ఒక న్యాయస్థానం రద్దు చేసినప్పుడు న్యాయం గెలిచిందన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు ఎలా స్పందిస్తున్నట్టో. Thank you.